అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కథా సంపటి అమరావతి గ్రామం అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ ఒక వంద కథలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు ఒక వెయ్యి తొమ్మిది వందల ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు మధ్య ప్రచురించబడ్డాయి ఏ కథా కూడా ఒక పేజీ కంటే ఎక్కువ ఉండేది కాదు అప్పట్లో ముద్రణకాయతం కరువు ఉండేది ఆ కారణాన ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే చందమామ మాసపత్రిక సైజులో కొన్నాళ్లు వచ్చింది కారణమేమైనా కథలన్నీ కూడా రచయిత చక్కగా కుదించి వ్రాశారు అంత చిన్న కథలో కూడా ఎంతో కథాశిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు శంకరమంచి సత్యం చక్కని తేట తెలుగులో సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ ప్రజల వేషభాషలు ఆచార వ్యవహారాలు కష్ట సుఖాలు జీవన విధానం గురించి విపులం వ్రాశాడు ఈ కథా సంపుటికి ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది ప్రముఖ సినీ దర్శకులు శాం బెనగల్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు ఈ ధారావాహిక దూరదర్శన్లో ప్రసారమయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం